పెళ్లి తంతా అంతా పూర్తయిపోయాక వధూవరులు ఇద్దరిని తీసుకెళ్లి బ్రాహ్మణులు అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పగలైనా వర్షం పడుతున్నా రాత్రి అయినా కూడా అరుంధతి నక్షత్రం చూపిస్తారు శాస్త్రం ప్రకారం. అసలు అరుంధతి నక్షత్రం చూపించడం వెనకాలన్న ఆంతర్యం ఏంటండి? తప్పకుండా అమ్మా, అరుంధతి నక్షత్రం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇందులో చాలామంది కూడా చూపిస్తూ ఉంటారు, చూపిస్తున్నప్పుడు పగులు మాకు కనపట్టలేదు గురువుగారు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ కనపడకపోతే ఏంటంటే సూర్యభగవానుడు చూపిస్తున్నారు. అయితే రాత్రిపూట పెళ్ళకి అరుంధతి నక్షత్రం అనేది పైన ఉంటుంది. అంటే ఒకదాని వెనక మూడు నక్షత్రాలు ఉంటాయి, ఆ మూడు నక్షత్రాల మధ్యలో అరుంధతి నక్షత్రం ఉంటుంది. అసలు అరుంధతి ఎవరు? అసలు అరుంధతి నక్షత్రం చూడటానికి కారణం ఏమిటి అంటే, మనకి శాస్త్రం వేదాల్లో చెప్పినట్టుగా సప్త ఋషులు ఉంటారు మనకి. ఈ సప్త ఋషుల్లో భరద్వాజుడని, వశిష్ఠుడని, విశ్వామిత్రుడని, అలానే కౌండిన్యుడని, ఇలాంటి సప్త ఋషులు ఉన్నారు. ఈ అంటే ఏడు ఋషులు ఉంటారు. అంటే ఏడు ఋషుల్లో కూడా, ఈ ఏడు ఋషుల్లో ముఖ్యంగా వాళ్ళ దంపతులంతా కూడా వియోగం చెందారట ఏడు ఋషుల్లో. అంటే భరద్వాజుడు ఉండొచ్చు, విశ్వామిత్రుడు ఉండొచ్చు, అలానే కౌండిన్య మహర్షి ఉండొచ్చు, ఇలా శాండిల్స్యుడు ఉండొచ్చు. ఈ సప్త ఋషుల్లో ఎవరైతే విశ్వామిత్రుడి దగ్గర నుంచి కూడా కశ్యపుడు, వీళ్ళందరూ కూడా సప్త ఋషులు అంటారు. అంటే ఈ సప్త ఋషుల్లో చాలామంది కూడా వివాహం చేసుకున్న తర్వాత విడిపోయారట. అంటే విడిపోవటం అంటే ఆ విడిపోవటం కాదు, వియోగం చెందారు. ఎక్కడో ఒక విశ్వామిత్రుడు ఉంటాడు, భరద్వాజ మహామహర్షి ఉంటాడు, ఆయన వెళ్ళి కశ్యపుడు ఉంటాడు. కశ్యపుడు, కశ్యపుడు యొక్క భార్య కొన్నాళ్ళు కశ్యపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాట. ఆమె ఎక్కడో పర్ణశాలలో ఉండటం, ఆకులు అలములు తెంపట తినటము. చుడు, అరుంధతి ఇద్దరు కూడా భార్యాభర్తలు, ఇద్దరు కూడా చక్కగా కాపురం చేస్తున్నారు, మీకు కూడా వియోగం కలగకూడదని ఇలా చేత్తో ఇలా చూపిస్తారు. కానీ పగులు కనపడదు, రాత్రిపూట మాత్రం కనపడుతుంది. పగులు కనపడినా కనపడకపోయినా అదృశ్యమైనా భగవంతుణ్ణి మన నామస్మరణతోటి మంత్ర ఉచ్చారణతోటి ఆ భగవంతుణ్ణి ఆరాధన చేసి అక్కడ పసుపు కుంకుమ చల్లటం, కొంతమంది అర్ఘ్యం విడవటం, ఆ స్వామికి నమస్కారం చేయటం జరుగుతుంటుంది. ఆ నమస్కారం చేసేటప్పుడు రకరకాల ప్రక్రియలు, అబ్బాయి అమ్మాయి మీద చేతులు వేయటాలు, రకరకాల మళ్ళీ ఈ టీవీ వీడియో వాళ్ళు ఉన్నారు రకరకాలుగా చెబుతూ ఉంటుంటారు, అలా చేస్తుంటారు. కానీ అరుంధతి వశిష్ఠులని వియోగం చెందలేదు కాబట్టి ఆ రోజు అరుంధతి వశిష్ఠులను చూపిస్తారని అర్థం. మీరు కూడా వియోగం చెందకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉండాలి, జీవితాన్ని ఎల్లకాలం కూడా మీరు సాగించి ముందుకు వెళ్ళాలి, మనశ్శాంతిగా ఉండాలని దాని అర్థం.